విజయనగరం జిల్లా సాలూరు పాచిపెంట రాంభద్రపురం మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులకు సాలూరు వ్యవసాయ సహాయ సంచాలకు కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. వర్షాధారం వాతావరణం పరిస్థితులు పంటలు మార్పిడి అధిక దిగుబడి వచ్చే పంటలు పండించడం రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించడం వంటి వాటిపై అవగాహన కల్పించేలా శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త కేఎస్ రావు సలహా మండలి అధ్యక్షుల సభ్యులకు పలు సలహాలు సూచనలు అందించారు. వరి పత్తి మొక్కజొన్న చెరుకు తదితర పంటల సాగు ఎరువుల యజమాన్యంపై ఏడి ఏవోలు అవగాహన కల్పించారు. ప్రతి ఏడాది మోగు చూపిస్తున్నారు. నేను అనేది కరెక్టేనా? మొక్కజొన్న వేస్తున్నారు కానీ వర్షాధారంలో ఎక్కువ మన నేను దానికి ప్రత్యామ్నాయంగా నేను జాయిన్ ఈ ఏరియాలో జాయిన్ అయినటువంటి ఎస్పెషల్లీ ఐటీడీ పరిధిలో క్యూఓ గారికి ఆ తర్వాత జేడీ గారికి చెప్పుకుంటూ కొన్ని చేశాము, దాంట్లో కొద్దిగా మెరిట్స్ చూసాము. అందువల్ల రైతులు చాలా వరకు ఏంటంటే మరి ఐటెన్సిటీ ప్లాంటేషన్ అంటే ఇప్పుడు శంకర్ చెప్పినట్లుగా మనం 3x3 లేస్తాం. అట్లా కాకుండా 3 చాలా మంచి రకరకాలు ఉన్నాయి హైబ్రిడ్. ఇదివరకు అంటే మనకు నాన్ బీటీ కాటన్స్ కనుక దాంట్లో చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మొదలుకొని ఎన్నిసార్లు మొదలు కొట్టాలో తెలియదు. ఇప్పుడు బీటీ కాటన్ మనకు కొంతవరకు ఉపయోగకరమే. శనగ పచ్చి గురిగా సైంటిస్టులు వేయవద్దని చెప్పినప్పటికీ కూడా ప్రత్యామ్నాయంగా మరి ఏది లేక దాన్ని వేస్తున్నాను. అయితే అవునా అందరం కూడా ఏం చెప్పు శంక, అవునా కదా? అది ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దాన్ని ఆల్రెడీ రైతులకి తీసుకొచ్చాను, ఇప్పుడు వస్తుంది. కానీ చాలా మిషన్ ఆఫ్ ది ఫార్మర్స్ ఏంటంటే 3x3 వేస్తున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క కుదు ఇప్పటికి అవునా మీ అందరికి తెలిసినానే విత్తనా సమయానికి వచ్చేసరికి ఎవరో ఒకరు మనం దొరుకుతారు, బావాన్ని వర్ష కలుపుతాడు, మామాని వర్ష కలుపుతాడు, ఏదో విత్తనం తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. అలాంటివి ఎటువంటి పరిస్థితులు వాడకూడదు. ఈ మధ్య కాలంలో మరి మీకు తెలుసు, మీరు చెప్పాలంటే పత్తి గడ్డి పిక్కలని చెప్పేసి మీకు ఇస్తున్నారు. బంతిలో కూర్చుంటే భోజనం వడ్డించుకుని వేస్తారు కదా, కూరేసేవాడు అలాగే వేసుకుంటే వెళ్ళిపోతారు కదా. ఆ విధంగా ఈ వెరువేసే యాజమాన్యంలో కూడా అలా వడ్డించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ నేనేం చెప్తానంటే ఖచ్చితంగా మీరు పదుల మీదనే వేస్తారు. ఎప్పుడైతే వర్షం కలిసి వస్తుందో అప్పుడే వేస్తారు. కలిసినప్పుడు వేసినది ఏంటంటే బొరుగుతో తీసి కట్టి పెట్టమని చెప్తారు. ఇది కొద్దిగా పెద్ద లెంది ప్రాసెస్, రైతు వారిలో లేబర్ ఎక్కువ పడతారని కూడా నేను విన్నాను. సో అట్లీస్ట్ నేనేం చెప్తున్నానంటే మొక్క మొదలు వేసేసి కాలుతో మెత్తగా ఉంటుంది, తడితో నొక్కేసుకుని మట్టిగా పెడితే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొదటిసారిగా డిఏపి యూరియా పొటాష్ అని చెప్పి ఈరోజు మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సభ్యులకు శిక్షణా కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే వీళ్ళకు మనకు వాతావరణ ఆధారిత పంటల సాగు అలానే భూసారం రక్షించే నిమిత్తం ఏం చర్యలు తీసుకోవాలి, అలానే వర్షాభావ పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలానే వరి మొక్కజొన్న ప్రతి మొదలగు పంటలపై సమగ్ర యాజమాన్య పద్ధతులు ఏ విధంగా పాటించాలి, అలానే మార్కెట్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ ప్రోడక్ట్కి మనకి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, ఏ ప్రోడక్ట్ డిమాండ్ లేదు, సో మనం అలాంటప్పుడు ఏది పంట ఏ మార్పిడి ఏది చేయాలి, అలాంటివి వీటి వాటి మీద ఇవన్నీ వివరించే నిమిత్తమే వ్యవసాయ సలహా మండలి సభ్యులకు కేవీకే శాస్త్రవేత్త మన కేఎస్ రావు గారు, అలాగే మండల వ్యవసాయాధికారులు సాలూరు పాచిపెంట రామభద్రపురం మండలం వ్యవసాయాధికారులు, అలానే ఉద్యాన శాఖ నుంచి ఉద్యాన శాఖ అధికారులు, అలానే పాడి సంబంధించిన పశువులకు సంబంధించిన దాని మీద చెప్పే నిమిత్తమే వెటనరీ డాక్టర్ గారు రావడం జరిగింది అన్నమాట. సో వ్యవసాయ సలహా మండలి మండల స్థాయిలో వీళ్ళకి ఇచ్చిన తర్వాత గ్రామ స్థాయిలో ఒక 5-6 ఆర్టీలకు ఒక రోజు చొప్పున ఇవ్వడం నిమిత్తమే మండల స్థాయిలో జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ఉంటారు, అలానే 6 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఉంటారనమాట. సో 7 అనమాట, అలా ఒక 7 ఆర్బీకేలకు 49 మంది, సో దగ్గర 50 మందికి ఓ రోజు చెప్తారు, అలాగే మరో 50 మందికి మరో రోజు చొప్పున గ్రామ స్థాయి వరకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుతాయి అనమాట. దీనివలన గ్రామాల్లో మిగిలిన రైతులకు వీళ్ళ ద్వారా మనం చెప్పడానికి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. కార్యక్రమం గవర్నమెంట్ ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి రకాలు ఎంపిక చేసుకొని మీరు వేసుకున్నట్లయితే మంచిగా వస్తారు. అయితే ఈ వేసే విధానంలో కూడా నేను చాలా చూశాను ఇక్కడ.
మనం చాలా వరకు కూడా ఏంటంటే 3x3లో వేస్తాం, అవునా? అందరం కూడా తీసుకుంటాను బాబు. ఇందాకే మనం చెప్పాను మాకు వైఎస్ఆర్ యాప్లు పెట్టుకోవాలి, ఇది ఒక పెద్ద ఇది అనమాట, అందుకోసమని చూద్దాం. దాన్ని కూడా ఒకసారి చూద్దాం, మొక్కజొన్న కంటే ఇట్ ఇస్ బెటర్ వన్ ఏమో. లిటిల్ బిట్ మనం ఎక్స్పెరిమెంట్ చేసేసి ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ప్రతి గురించి చేయాలంటే ముందు ప్రతి గురించి మాట్లాడుకుందాం. ముందు కొద్దిగా నీటి ఆరుదల ఉండే ప్రాంతాలనే ప్రతి వేయాలి. ఈ మధ్య కాలంలో వరి చక్కగా పండటం లేదని పల్లెపుగుళ్ళు కూడా వేశారు కొంతమంది. దానివల్ల అకాల వర్షాలు ఎప్పుడు వచ్చినా కానీ పత్తి నష్టపోవడానికి వీలుంటుంది. కనుక ఖచ్చితంగా ఎత్తు మెట్ట భూముల్లో మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అది కూడా వీలుంటే కొద్దిగా డార్క్ అంటే కాటన్ అంటే మీన్స్ నల్లరేగడి నేలలు ప్రిఫరబుల్. అది కాకపోతే మనకి